సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మేము మళ్ళీ గాన్గాపూర్ వెళ్తున్నాము. నేనైతే తెలుగుగా ఒకసారి పెట్టుకోవాలనుకున్నాను. ఇంటెలిజెంట్ ఫెలో కాదు, ప్రతి ఇంట్లో ఇలా ప్రాబ్లం ఉంటుందో లేదో నాకు తెలియదు. మా అమ్మ అయితే ఊరెళ్ళిన ప్రతిసారి పడిందా లేదా పడిందా లేదా లాక్ అని అంగ అది ఊడిపోతుమా. గుల్బర్గా డిస్ట్రిక్ట్ నుంచి గుల్బర్గా డిస్ట్రిక్ట్ లో గాన్గాపూర్ టెంపుల్ అన్నమాట. అంటే గుల్బర్గా నుంచి లైక్ 23 కిలోమీటర్స్ నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి ఆ టెంపుల్కి వెళ్ళడానికి. సో లాస్ట్ టైం స్టే చేసిన ఆశ్రమం ఇదే, అవధూత ఆశ్రమం. ఇక్కడ నెంబర్ కూడా ఉంది కదా, ఈ నెంబర్ నోట్ చేసుకోండి. హలో, హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మదరేట్ ఆఫీషియల్. సో ఈ రోజు వ్లాగ్ ఏంటంటే మేము మళ్ళీ గాన్గాపూర్ వెళ్తున్నాము. అనుకోవచ్చు మీరు మొన్ననే వెళ్ళారు కదా గాన్గాపూర్, మళ్ళీ వెళ్ళడం ఏంటని చెప్పి. సో ఇప్పుడే మీకు అర్థమై ఉండాలి ఎంత పవర్ఫుల్ గాడ్ అనేది. అండ్ ఇంకోటి ఏంటంటే, లాస్ట్ టైము గాన్గాపూర్ వెళ్ళినప్పుడు కొంతమంది కొన్ని కామెంట్స్లో పెట్టారు ఏమనంటే, అక్క గాన్గాపూర్ ఎక్కడుంది, ఎంత డిస్టెన్స్, అక్కడికి వెళ్తే ఎక్కడ స్టే చేయాలి, ఇలాగా కొన్ని కామెంట్స్ పెట్టారు. మళ్ళీ ఈరోజు వీడియో చేయడానికి రీజన్ ఏంటంటే, మళ్ళీ మీకోసమే చేస్తున్నాను. ఈ వీడియోలో ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి, చూస్తూ ఉండండి. సో ఈ రోజు వెళ్తున్నాం కాబట్టి మేము నైట్ అక్కడే స్టే చేసి అండ్ రేపు దర్శనం చేసుకున్నాక రిటర్న్ అయిపోతాము. ఒక్కరోజు దానికి ఇన్ని బట్టలు అని చూస్తున్నారు కదా, ఏం చేస్తాం, మా అమ్మ ఇలా తయారయ్యింది. ఏం మాట్లాడుతున్నావురా, నరాలు కట్టయిపోయింది. రెండు చీరలు అంట, నాకు ఎందుకు అర్థం కావట్లా. నేనైతే తెలుగుగా ఒకసారి పెట్టుకోవాలనుకున్నాను. ఇంటెలిజెంట్ ఫెలో. రెండు సారీలు పెట్టుకున్నా, ఎందుకంటే ఈ సారీ కట్టాలో ఈ సారీ కట్టాలా అనేది డైలమాలో ఉన్నాను. సరే అక్కడికి వెళ్ళాక చూద్దాంలే ఏదోటి కట్టుకుందాం అని చెప్పి నేనైతే 2 సారీస్ పెట్టుకుంటున్నా. ఇంకా ఆబ్వియస్లీ మన లేడీస్కి నైటీస్ అంటే ప్రాణం. మాకు నైటీలు అంటే ప్రాణం. మేము పొద్దు పొద్దుగా లేస్తాం, నైటీలు వేసుకుంటాం, నైటీలతోనే తింటాం, నైటీలతోనే పంటాం. సో ఈ సమ్మర్లో ఏంటంటే నైటీస్ వేసుకుంటే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. ఈ అంటే చికాకు చికాకు ఉంటుంది కదా. సో ఇది ఒక నైటీ, నేను ఆల్రెడీ చెప్పిన అక్కడ ఒకటి సేఫ్ సైడ్ పెట్టుకున్నా సారీ అని. సరే నైటీ పెట్టు. నువ్వు మూడు సారీస్ ఇచ్చినావు, ఎందుకు మూడు సారీస్ ఇచ్చినావు, మూడు పెట్టినా. ఇప్పుడు కట్టుకుంటానా? మరి కట్టుకునే సారీ పక్కన పెట్టు, కింద గ్రీన్ కలర్ది. నాకేం తెలుసు, మూడు సారీస్ పెట్టినా. ఇది పెట్టాలా? అది పెట్టేసి త్వరగా రెడీ అయితే వెళ్దాం. నేను రెడీ, నువ్వే లేట్. ఎప్పటి నుంచి తొందర కలుపు పులిహోర కలుపుతున్నాలే. కలపడంలో ఫస్ట్ ఉంటావుగా. అమ్మ బాబాయ్. ఏంటి పులిహోర కూగొట్టినావా? ఎందుకు బాగా కలుపుతావుగా పులిహోర? చూసావు నువ్వు? ఎన్నిసార్లు లేదు. నానా, సాయి సాయి దగ్గరికి పోదామా, దిగంబర దగ్గరికి పోదామా, దత్తూరు దగ్గరికి పోయిద్దామా? హైఫై దిగంబర హైఫై బియో వస్తుంది, బట్ హైఫై కమ్. సో ఫైనల్గా అయితే ఇప్పుడు బ్యాంగిల్స్ అయితే తీసేసుకున్నాను కాబట్టి ఇంకా నేను ఇది ప్యాక్ చేసేసుకొని టిఫిన్ చేసిన తర్వాత మళ్ళా టచ్లోకి వస్తా. ఏం చేస్తున్నా? చెప్పి ఇదేం పచ్చడి? అన్నం పచ్చడి. వాయిస్ ఏంటి మళ్ళా ఉంది? రియో లేరనుకుంటున్నారు కదా? నిజంగా నిజమే లేరు వారు. మేము బయటికి వెళ్తున్నామని రియోని కేజ్లో వేసాము, అంటే డాగ్స్ కేజ్లో. డాగ్స్ కేజ్ అని ఉంటుంది. మేము ఈ నిలిపోయిన నిన్నే వేసుకోవచ్చు కదా. నిన్న వేసుకుందాం అనుకున్నా మర్చిపోయినా. సరే అని చెప్పి వీళ్ళు రెడీ అవుతున్నారు కదా అని చెప్పి ఇలా వేసుకున్నా. మనదంతా హడావిడి బేరము, ముందు రోజే చేసుకుంటే అయిపోద్ది, మర్చిపోతాన్ని. సో నన్ను అడుగుతున్నావు ఎందుకే, వాళ్ళు రెడీ అయ్యారు లేదో చూసావు నువ్వు? అసలు రెడీ అయింటారు చూద్దాం. మా రెడీనా? అయిపోయింది, సూట్ కేసు జిప్ పెడుతున్నాం. మేడం ఏమో మీ మళ్ళీ రెడీ అంటారు, మీరేమో మేడం రెడీ అయితే అంటారు. అయిపోయింది. ఐఎమ్ రెడీ, అమ్మ రెడీ. నాది కూడా నెయిల్ పెయింట్ అయిపోయింది. ఓ ఏంటి పడుకుంటున్నావు? పొద్దున 10కి వస్తా అన్నాను, రాను.
సరే కాల్ చేసి చూడు కింద వస్తున్నారేం చూడు లేచి కంట నుంచి కాల్ చేస్తున్నా అన్న రావట్లేదు నువ్వు పడుకుంటే లేవవు మరి ఎత్తుకెళ్ళండి అలాగే కాల్ నిన్ను మోస్తారా ఎవరైనా జోక్ కాదు మోస్తారా సో ఇక్కడ శనగలు ఉన్నాయి కదా ఇవిట్లా నైట్ నానబెట్టి పెట్టుకోవాలి ఎందుకంటే మనం ఇప్పుడు టెంపుల్ కి వెళ్తున్నాము కదా దత్తాత్రేయ స్వామి టెంపుల్ కి ఆ టెంపుల్ దగ్గర ఏంటంటే మనం దేవుడికి శనగలు దండగా గుచ్చి దండ వేస్తాం అన్నమాట ఎవరైనా ఇట్లా గాంగాపూర్ వెళ్ళే వాళ్ళు ఇట్లా నైట్ శనగలు నానబెట్టుకొని తీసుకెళ్ళండి దండగా దండ అల్లుకొని వేస్తే చాలా మంచిదంట అక్కడ ఒక చెట్టు ఉంటది నేను అక్కడికి వెళ్ళాక చూపిస్తా మా అవుతదా ఈ రోజు ఎప్పటికి అవుతదా అయిపోయింది మరి రా మరి చూసుకోదా నేనే వాటర్ బాటిల్స్ తీసుకెళ్ళాలా వాటర్ బాటిల్ ఒక ఇంకొచ్చిన మొదలు మళ్ళీ కింద బాటిల్ మూసుకెళ్ళాలా మరి పదదా ఇప్పటికైనా బ్యాగ్ చేసి ఎలా ఉందావా ఇది హ్యాండ్ బ్యాగ్ అంటారు ఎవరన్నా దాన్ని హ్యాండ్ బ్యాగ్ అంటారు మరి బట్టల బ్యాగ్ లో ఉంది ప్రతి ఇంట్లో ఇలా ప్రాబ్లం ఉంటుందో లేదో నాకు తెలియదు మా అమ్మ అయితే ఊరెళ్ళిన ప్రతిసారి పడిందా లేదా లాక్ అని అంగా అది ఊడిపోతుమా చెక్ చేస్తానే ఉంటది మా అమ్మ అయితే అసలు ఈ ఒక్క విషయంలో మాత్రం గొప్ప సావతవరా కిషోర్ నవ్వు కొంచెం మంచిగా నవ్వు రాజా ఇప్పుడు మనం కరెక్ట్ గా అడ్రస్ చెప్పవా ఎందుకంటే కొంతమంది అడుగుతున్నారు అడ్రస్ ఎక్కడ ఎంత డిస్టెన్స్ అనేది ఇది టెంపుల్ అడ్రస్ గాంగాపూర్ది లైక్ అంటే ఇది కర్ణాటక స్టేట్ లో ఉంటది గుల్బర్గా డిస్టిక్ నుంచి గుల్బర్గా డిస్టిక్ లో గాంగాపూర్ టెంపుల్ అన్నమాట అంటే గుల్బర్గా నుంచి లైక్ 23 కిలోమీటర్స్ నంబర్ ఆఫ్ బస్సెస్ ఉంటాయి టెంపుల్ కి వెళ్ళడానికి అప్ టు నైట్ 11 o'clock వరకు మార్నింగ్ 5:30 నుంచి సో గుల్బర్గాకి వెళ్తే చాలా ఈజీగా అక్కడికి వెళ్ళిపోవచ్చు లేదు ట్రైన్కి వెళ్ళాలి అనుకున్న వాళ్ళైతే గాన్గాపూర్ రోడ్ అని వస్తుంది అక్కడ దిగేస్తే కొంచెం బ్యాక్ సైడ్ నుంచి స్టేషన్ బ్యాక్ సైడ్ నుంచి వస్తే బస్ స్టాండ్ ఉంటుంది లాస్ట్ బస్సు అక్కడ 9 o'clock ఉంటుంది గాన్గాపూర్ రోడ్లో లేదు బస్సు మిస్ అయ్యింది అనుకో 750 రూపీస్ పెట్టామనుకో టెంపుల్ దగ్గర దింపేసి వెళ్ళిపోతారు ఆటో వాళ్ళు చాలా ఒకవేళ రూమ్స్ దొరకకపోయినా అక్కడే టెంపుల్ చుట్టూ చాలా సత్రాలు చిన్న చిన్న హోటల్స్ మన బడ్జెట్ ని బట్టి అన్ని రకాలుగా కానీ చాలా బాగుంటది దొరుకుతాయి సో ట్రావెలింగ్ అంటే ఇలా ఉండాలన్నమాట ఇలా మధ్య మధ్యలో అన్ని కొనుక్కుంటూ నాకు ఇష్టమైనవి రెండే రెండు ఒకటి నిద్ర రెండు మంచి మొగుడు అసలు మీరు ఏ టైం కి వచ్చారో చెప్పండి నువ్వు ఏ టైం కి రెడీ అయినా చెప్పు పులిహోర కూడా కలిపాను నేను కూడా 10 కి రెడీ అయినా సో మా రాజా చూడు రాజా మా రాజా కష్టపడి పులిహోర కలిపాడంట పులిహోర కలపలేదమ్మా చెప్పేది నువ్వు అప్పుడు కూడా పిల్ల పులిహోర పులిహోర కలపలా నువ్వు ఇంకా అన్న అప్పుడే లేచాడు అన్నావు కదా మనం మళ్ళీ వెళ్ళిపోతాం కదా చేయడం ఎందుకు బయట తిందామని ప్లాన్ చేసుకున్నాను నేను పెద్ద స్కెచ్చే ఇక్కడ మంచి రెస్టారెంట్ లో చాలా రోజులు కదా మనందరం కలిసి మరి మనం అట్లా ఇది నైట్ తిందాం కదా రెస్టారెంట్ లో తిందాము ఆ తర్వాత అన్నం పెట్టింది అన్నం పెట్టి మేడం నేను రెడీ అవుతానని వెళ్ళింది
అరే రెడీ అవుతా రెడీ అవుతా గంట సేపు రెడీ అయితే ఉంది పాపకి స్నానం చేపించిన ఇటు చూసి చెప్పు రాజా ఎక్స్‌ప్రెషన్స్ అన్ని అట ఎల్లిపోతున్నాయి పాపకి స్నానం చేపించిన రెడీ చేపించిన వస్తదేమో ఆ పులిహోర అది ఇది మిక్స్డ్ మరి మరి ఏం చేయాలి వస్తావు అనుకున్నా రాలే లాస్ట్ కి ఇంకా మీరు వచ్చేసి కంగారు పెడతారని చెప్పి పులిహోర అని మిక్స్ అది ఆ కర్రీ వేసి దీనిలో కలుపుతున్నా కలుపుతుంటే పుప్పు తక్కువైంది నీకు పులిహోర కలపడం బాగా అలవాటైంది కదా టార్చర్ పెడుతుంది పులిహోర కలిపింది ఎవరు రాజా కలిపింది అనింది పండు బాగా కలిపాడు పండు మీ ఆయన పులిహోర ఎక్కడ తింటున్నావు అంత ప్లేస్ వదిలేసి ఎక్కడో ఒక చోట తీసుకొచ్చి పెట్టారు వాగు వాగులో తింటున్నాం చూడు వాగు ఇదంతా వాగు వాగు అంటే దీనిండా వాటర్ ఉంటదా వర్షాకాలంలో వాగులో వాటర్ వస్తాయి ఇప్పుడు కాదు వర్షాకాలంలో ఏమీ లేదు వర్షాకాలంలో అక్కడ ఎదురుకు చెరువు ఉంది కదా అటు సైడ్ రోడ్డుకి సరే అటు షిఫ్ట్ అవుదాం పద అయితే తిన్నాక సో పిల్లలుంటే ఇది పరిస్థితి అన్నమాట అమ్మాయిలుంటే ఇంక ఫాదరే చూసుకోవాలి అంతేనా పండు అలా అని కాదు యాక్చువల్గా ఏంటంటే ఫాదర్స్ కి ఎక్కువ అటాచ్మెంట్ ఉంటుంది కాబట్టి అబ్బాయిలు అయి ఉంటే అమ్మతోనే ఉంటారు సో ఫైనల్లీ అయితే ఇప్పుడు మేము గాన్గాపూర్ వచ్చేసాము ఇప్పుడు డిస్కషన్ ఏంటంటే ఆశ్రమంలో ఉండాలా లేకపోతే హోటల్లో ఉండాలా అని చెప్పి ఆశ్రమంలో రూమ్స్ దొరికితే హాస్టల్లోనే ఉంటాము యాక్చువల్గా ఈ టైంలో రూమ్స్ దొరకడం కష్టం కదా పండు చాలా కష్టం చాలా లేట్ అని కాదు కానీ 7 అయింది మనం ఇప్పుడైతే టైం 7 అవుతుంది ఈ టైంలో రూమ్స్ అనేవి చాలా తక్కువ వచ్చింది మన లక్ కొద్ది దొరికేది ఈ టైం అయితే ఆల్మోస్ట్ ఇప్పుడు పల్లకి సేవ ఉంటుంది కదా అందరు రీచ్ అయిపోయి ఉంటారు సో మోస్ట్లీ ఇప్పుడు డౌటే ఆశ్రమంలో రూమ్స్ దొరకడం ఇక్కడ 5 ఆశ్రమంలు ఉన్నాయంట ఇక్కడ లేకపోతే ఇంకెక్కడ దగ్గరలో ఏమైనా హోటల్స్ లో రూమ్ తీసుకుంటాము సో ఎవరైనా రావాలనుకుంటే 1 అట్లా వస్తే గనక మేబీ దొరికే ఛాన్సెస్ ఉన్నాయి రూమ్స్ ముందు మనం బుక్ చేసుకోవడానికి లేదు ఎవరు వస్తే అప్పటికప్పుడు తీసుకోవడం తప్పితే గానీ ముందు బుక్ చేసుకునే ఫెసిలిటీ లేదు బట్ ఆశ్రమంలో రూమ్స్ అయితే చాలా తక్కువ ఉంటుంది మనకి అమౌంట్ అండ్ ఇంకోటి ఏంటంటే ఆశ్రమంలో స్టే చేస్తే మంచిది అనేది ఒక సెంటిమెంట్ అందుకని చెప్పి ఆశ్రమంలో ఉండడము
లేదు వద్దనుకున్న వాళ్ళు దగ్గరలో ఉన్న హోటల్స్ లో కూడా ఉండొచ్చు. సో ఫస్ట్ అయితే టీ తాగేసిన తర్వాత మా భవిష్యత్ ఏంటో తెలుస్తుంది, రూమ్ దొరుకుతుందా దొరకదా అనేది. వెళ్ళిన తర్వాత కానీ ఏం చెప్పలేము. జర్నీ చేసి చేసి తలనొప్పి వచ్చేసింది. కొట్టుకుంటున్నారండి ఇప్పటి వరకు. సో లాస్ట్ టైం స్టే చేసిన ఆశ్రమం ఇదే, అవధూత ఆశ్రమం. ఇక్కడ నెంబర్ కూడా ఉంది కదా, ఈ నెంబర్ నోట్ చేసుకోండి. ఒకవేళ ఎవరికైనా డీటెయిల్స్ కావాలంటాం కూడా ఈజీగా ఉంటుంది. సో మళ్ళీ ఈ ఆశ్రమంలోనే ట్రై చేస్తున్నాం, రూమ్స్ దొరుకుతాయో లేదో చూడాలి. ఎంత పెద్ద ఆంజనేయ స్వామినో. సో ఆ లైన్లో అన్నీ మనకి ఆశ్రమాలే ఉన్నాయి, నాలుగైదు ఉన్నాయంట. ఫైనల్గా కనుక ఇక్కడ దొరకపోతే రూము మళ్ళీ ఎక్కడో చోట చూడాలి. నాకు తెలిసి ఇప్పుడు ఏసీలు దొరకవు కదా, నాన్ ఏసీలు ఉంటాయి. అవునా? ఓ సో స్వీట్ నానా, వస్తా ఉండు. కన్ఫర్మ్ అయ్యాక చూద్దాం, కన్ఫర్మ్ అవ్వకముందు ఎందుకు. Subscribe now and press the bell icon. Never miss an update.